Om Namah Shivaya Om Namo Narayanaya Om Sri Swarnakarshana Kala Bhairavaya Namo Namah Om Mahadevye Cha Vidmahe Vishnu Patni Cha Dhimahi Tanno Mahalakshmi Prachodayat Arihi Om ఓం భూర్భువత్స్వాహం తత్స్వవితిర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు హరిః ఓం ఓం దేవహీనందాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో శ్రీకృష్ణ పరమాత్మ ప్రచోదయాతు హరిః ఓం సుమన్ టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు భగవద్బంధువులకి ఆధ్యాత్మిక తీర్థయాత్ర ప్రేక్షకులకందరికీ కూడా మనము ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశులలో నవగ్రహాల గమనాలు అనుసరిస్తూ విశేషంగా మనకు శ్రావణమాసం ప్రారంభం అవుతుంది కనుక మనకు 4 శుక్రవారాలు వరలక్ష్మి మాత అమ్మవారి యొక్క ఆశీస్సులు మరియు రాఖీ పూర్ణిమ జంధ్యాల పండగ సందర్భంగా అలాగనే కృష్ణాష్టమి శుభ సందర్భంగా వీక్షకులకు ప్రేక్షకులకు భగవద్బంధువులందరికీ కూడా ఆ లక్ష్మీదేవి మాత యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తల్లిని మించిన దైవము లేదు, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదు అన్నట్టు విధానంగా గాయత్రిమాత కృప కటాక్ష వీక్షణ అందరిపైన ఉండాలని కోరుకుంటూ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుందాం, ఆశీర్వదిద్దాం. ద్వాదశ రాశులలో నవగ్రహాల గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రాహు సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి అనగా బుధాదిత్య రాజయోగము అందరికీ యోగదాయకము. సింహరాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి, వృశ్చిక రాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో శనేశ్వర స్వామివారు వక్రదృష్టి ప్రయాణ స్వక్షేత్ర సంచార స్థితి, కుంభరాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో నవగ్రహాల గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్వనీ నక్షత్రంలోని 4 పాదాలు, భరణీ నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు కనుక పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది కనుక అవి ఏ అక్షరాలు సార్ పరిశీలన చేద్దాం. చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అనే అక్షర వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులు అని చెప్పి గమనించగలగాలి. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. ఈ యొక్క ఆగస్టు నెల అంతనూ కూడా ధనవాకు కుటుంబ స్థానంలో చక్షుకారకుడు రాహు సంచారం చేయడం వల్ల అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం మంచి పద్ధతి కాదు అని చెప్పి గమనించగలగాలి. అర్ధాశ్రమమైనటువంటి సంచార స్థితిలో రవి సంచారం చేయడం వలన ఈ నెలలో 4వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు, విశేషంగా 13వ తారీఖు, 17వ తారీఖు, 22వ తారీఖు, 26వ తారీఖు, 31వ తారీఖు దూరావాయు జన ప్రయాణం పెట్టుకోకపోవడం ఉత్తమతో అని చెప్పి గమనించగలగాలి. అక్కడే బుద్ధికారకుడు బుధుడు కూడా సంచారం చేయడం వలన నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టి నూతనమైన క్రయ విక్రయాలకు మంచి కాలం కాదు అని చెప్పి గమనించగలగాలి. విశేషంగా మీరు గతంలో నేను అనేక విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో ఎన్నో కష్టపడ్డాను, ఎన్నో విజయాలు సాధించాను అనేటువంటిది ఆ ఆందోళన కన్నా మీరు మౌనంగా ఉంటూ ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుందో అంచనా వేస్తూ కాలాన్ని గమనిస్తూ ప్రయాణం చేయగలిగితే రాబోయే కాలం మంచి కాలం అని చెప్పి గమనించగలగాలి. లేకపోతే మీ నోటి యొక్క అతి వాగుడు వలన లేనిపోని సమస్యలు కొన్ని తెచ్చుకుంటారు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం చెప్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో ప్రేమికుల మధ్య సయోధ్య కుదరకపోవడం, ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాల కన్నా రాగద్వేషాలు పెరగడం వలన కొద్దిపాటు ఎడబాటు అయ్యే అవకాశాలున్నాయి. వివాహమైన దంపతుల మధ్య ఇటు పుట్టింటి వారి తరపు నుంచి అటు అత్తవారి నుంచి విందులు, వినోదాలు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి అనేది మీ కోరిక నెరవేరుతుంది. అలాగనే విదేశీ వస్తువులు వాడడం, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడం, మీ యొక్క పిల్లల యొక్క చదువు భవిష్యత్తు కోసం రాణించే అవకాశాలు అధికంగా ఉండబోతుందని చెప్పి గమనించగలరు. అశ్విని నక్షత్రం పుట్టిన జాతకులు బ్యాంక్ అకౌంట్స్, చార్టర్డ్ అకౌంట్స్,
ధనపరమైనటువంటి వృత్తి ఉద్యోగ బ్యాంక్ సెక్టర్లలో ఉద్యోగం సాధించాలనే వారికి మంచి కాలం అని చెప్పి గమనించగలగాలి. భరణి నక్షత్ర జాతకులు సంగీత సాహిత్య విద్వాంసులు సంపూర్ణంగా సినిమా మూవీ ఆర్టిస్ట్ ఫేస్బుక్ వాట్సాప్లలో క్రియాశీలకంగా ఉండడం, కొత్త కొత్త యాప్స్ డెవలప్ చేయడము, అత్యున్నతమైనటువంటి సాంకేతికను వాడడంలో సినిమా అవకాశాలు దక్కించుకునే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి. కృతికా నక్షత్రం పుట్టిన జాతకులు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు గ్రూప్ 1 గ్రూప్ 4 ఎగ్జామ్ రాయాలి అనేటువంటి మిత్రులకు సోదరి సోదరులకు మంచి కాలం అని చెప్పి ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీసులో పనిచేసే వారికి పదోన్నతి దక్కే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి. ఈ విధంగా మనకు శ్రావణ మాసంలో మనకు విశేషమైనటువంటి పండగలు పర్వదినాలు, ఆగస్టు మాసం అనగానే మనకు భారతదేశం అంతనూ కూడా తెలుగు ఉభయ రెండు రాష్ట్రాలలో ప్రతి ఇంట ప్రతి దేవాలయంలో ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మికతంగా ప్రకృతితో మమేకమైనటువంటి జీవన విధానాన్ని గడిపే విధానం ప్రధానంగా ఉంటుంది. మనకు ఇక్కడ 1వ తారీఖు ఆగస్టు నెల 2021 ఆషాఢమాస బహుళ అష్టమి ఆదివారం భరణి నక్షత్ర సందర్భంగా మనము విశేషంగా తెలంగాణ సాంప్రదాయ పద్ధతిని చూసుకున్నట్లయితే మనకు ఆషాఢమాసం అంతనూ కూడా భాగ్యనగరము తెలంగాణ యావత్ రాష్ట్రం అంతనూ కూడా బోనాల జాతరతో అద్భుతమైనటువంటి భక్తి కీర్తన సంకీర్తన గ్రామోత్సవ గ్రామ దేవతల యొక్క కృప కటాక్షణ వీక్షణ కోసం చేసేటువంటి తంతులో పాల్గొనడం వలన ప్రకృతి శాంతింపజేసి గ్రామ దేవతల యొక్క కృప కటాక్ష వీక్షణ వలన ఈ వర్షాకాలంలో సకాలంలో వర్షాలు పడి వానలు సమృద్ధిగా పడడం వలన వ్యవసాయ క్షేత్రాలు సమృద్ధిగా పడడం కోసం ఎంతో తోడ్పడుతుంది. కనుక ఈ 1వ తారీఖున దుర్గామాత పూజ కాళికామాత పూజ కాలభైరుడు యొక్క పూజ చేయడం స్మరించడం ధ్యానించడం వలన మనకు మన వ్యక్తిగత జాతకంలో ఉండబడినటువంటి గ్రహ గమనాల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే 6వ తారీఖు 8వ నెల త్రయోదశి శుక్రవారము ఆరుద్ర నక్షత్ర సందర్భంగా మహాదేవుడికి పంచామృతములతో కూడుకున్నటువంటి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఔషధ స్వరూపమైనటువంటి తీర్థాన్ని స్వీకరించడం వలన కాలక్రమంగా వర్షాకాలంలో సీజనల్గా వచ్చే వ్యాధులు దూరమయ్యి మృత్యుదోషాలు అపమృత్యుదోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. ప్రధానంగా 8వ తారీఖు 8వ నెల 2021 ఆదివారం అమావాస్య అందులో ఆషాఢమాస అమావాస్య కావడం సందర్భంగా మనకు తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని ముందే చూసిపెట్టుకొని వృక్షం చుట్టూ 27 సార్లు ప్రదక్షిణ చేసి పై కొమ్మలు వధింపచేసి భూమిలో వేరును పెకిలించినట్లయితే సాక్షాత్తుగా శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామి యొక్క స్వరూపం ఉండడం జరుగుతుంది. ఆయనను తీసుకుని వచ్చి సక్రమంగా నీటితో కడిగి సింధూరం పూసి గృహంలో పెట్టుకొని ఒక లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం చేసుకొని గృహంలో పెట్టుకున్నట్లయితే మనకు మన కుటుంబానికి రాబోయే 7 తరాల వారికి రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే 9వ తారీఖున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ప్రతి ఇంట మనకు శ్రావణ మాసంలో స్నానాలు యజ్ఞాలు యాగాలు హోమాలు వ్రతాలు చేసుకున్నటువంటి మాసంగా మనము పరిగణించబడడం జరుగుతుంది. 12వ తారీఖున మనకు నాగుల చవితి పండుగ అవుతుంది. మన భారతదేశ సాంప్రదాయం ఏమిటయ్యా అంటే మట్టిని పూజించడం వృక్షాలను పూజించడము మన సనాతన ధర్మం. కనుక మనకు పుట్టలో పాలు పొయ్యడం వలన శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క కృప కటాక్ష వీక్షణల ఆశీస్సులు కలిగి మనకు జాతకంలో ఉండబడినటువంటి లగ్నంలో కానీ రాశిలో కానీ ఒకటిలో ఉన్న కుజుడు, 2లో ఉండబడిన కుజుడు, 4లో ఉండబడిన కుజుడు, 7లో ఉండబడినటువంటి కుజుడు, 8లో ఉండబడిన కుజుడు, 10లో ఉండబడిన కుజుడు కుజదోష నివారణ కలిగి సర్పనాగ దోషాలు తొలగిపోయి కంఠిత కాలసర్ప దోషాలు తొలగిపోయి ముక్కు చెవి వెన్నెముకకు సంబంధించినటువంటి దోషాలు ఏమన్నా కూడా తొలగిపోతాయి. అలాగనే తదనంతరం 13వ తారీఖున గరుడ పంచమి సందర్భంగా మనము ఉపవాస దీక్ష చేసి చలిపిండి సంపూర్ణంగా మట్టితో చేసినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క పూజ చేయడం వలన మనకు మన కుటుంబానికి సంవత్సరాంతము క్రిముల ద్వారా కీటకాల ద్వారా సర్పాల ద్వారా మృత్యు అపమృత్యు దోషం లేకుండా ఉంటుందని చెప్పి మన సాంప్రదాయం చెప్పడం జరుగుతుంది. అలాగనే 16వ తారీఖున శ్రావణమాస శుద్ధ అష్టమి విశాఖ నక్షత్రం అవుతుంది. కనుక కాలభైరవుని స్మరించడం వలన 8 మంది అష్టకాలభైరవుల యొక్క కృప కటాక్ష వీక్షణ కలిగి రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే 20వ తారీఖు శ్రావణమాసము 2వ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతము పండగ మనం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలో శ్రావణ మాసంలో 2వ శుక్రవారాన్ని
వారంను వరలక్ష్మి వ్రతము అని చెప్పుకుంటాము. మన గృహంలో ఎవరైతే వరలక్ష్మి మాతను స్మరిస్తామో ధ్యానిస్తామో లక్ష్మీదేవి యొక్క కృప కటాక్ష వీక్షణలు మనకు, మన కుటుంబానికి, మన దేశాన్ని సర్వత్రా లక్ష్మీదేవి కాపాడుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే 22వ తారీఖున శ్రావణ మాస పూర్ణిమ శ్రవణ నక్షత్రము మరియు ధనిష్టా నక్షత్రంలో అవుతుంది. కనుక మనము పూర్ణిమలలో విశిష్టతమైనటువంటి పూర్ణిమ ఏమిటయ్యా అంటే శ్రావణ మాస పూర్ణిమ. శ్రవణ నక్షత్రం రోజు పూర్ణిమ అవ్వడం వలనే శ్రావణ మాస పూర్ణిమ అవుతుంది. కనుక పూర్ణిమ రోజు మనం ఏం చేస్తాము అంటే రక్షాబంధనము, ఒక అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెల చేత కుడిచేయికి రక్షాబంధనము కట్టించుకోవడం వలన వారి యొక్క స్నేహ పూర్వకమైనటువంటి ఆజన్మాంతము తల్లి తర్వాత తండ్రి తర్వాత అన్ననే ఈ సోదరి సోదరీమణులకు పెద్ద దిక్కు. కనుక వారిద్దరి క్షేమాన్ని కోరుకొని ఆ రోజు అక్క చెల్లెలు అన్నదమ్ములు కలిసి చేసుకునే పండగగా భావించి ఒకరి క్షేమాన్ని కొరకు కోరుకునే పండగగా భావించడం జరుగుతుంది. అలాగనే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ పద్మశాలి విశ్వకర్మ వీరందరూ కూడా తప్పక యజ్ఞోపవీతం మార్చుకోవాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆ తదనంతరము మనకు ఏమిటయ్యా అంటే 30వ తారీఖు ఆగస్ట్ నెల 2021 శ్రావణ మాస బహుళ అష్టమి కృష్ణాష్టమి. అంటే అన్ని అష్టములు ఒకవైపు అయితే శ్రావణ మాస బహుళంలో వచ్చిన అష్టమి కృష్ణాష్టమి సందర్భంగా మనం కృష్ణుణ్ణి స్మరించడం ధ్యానించడం వలన జగద్గురువు యొక్క కృప కటాక్ష వీక్షణ మనందరికీ ఉంటాయి. ఆ రోజు మనం ఏం చెయ్యాలి అన్నట్టయితే మన ఇంట్లో అంటే సింహద్వారం నుంచి తులసికోట వరకు, తులసికోట నుంచి పూజామందిరం వరకు చిన్నపిల్లల్లాగా కృష్ణుడి యొక్క పాదముద్రలను వేసి గృహంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఛాయాచిత్రం ఏర్పాటు చేసుకొని వెన్నను నైవేద్యంగా పెట్టినట్లయితే సర్వత్రా ఇంట్లో పిల్లలందరికీ కూడా విద్య విజ్ఞానము సత్ప్రవర్తన ధర్మం ఆచరింపచేయడము సత్యమేవ జయతే అనేటువంటి అవలోలక వారి యొక్క జీవితం ఉంటుందని చెప్పి గమనించగలగాలి. ఈ మాసంలో ఇదే కాకుండా మాసాంతంలో మన జాతకంలో ఉండబడిన గ్రహ గమనాలలో ఉండబడిన దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలి అంటే ఏం చెయ్యాలి అన్నట్లయితే శుక్లపక్ష అష్టమి రోజు కానీ బహుళపక్ష అష్టమి రోజు కానీ పూర్ణిమ తిథి ఎందు కానీ అమావాస్య తిథి ఎందు కానీ అంటే ఈ నాలుగు రోజులలో కానీ నాలుగు శుక్రవారాల ఎందు కానీ లేక శక్తి కలిగితే, శక్తి లేకపోతే ఒక్క రోజన్న ఏం చెయ్యాలంటే మన పూజా మందిరంలో పసుపు కుంకుమ బియ్యపిండి చేత అష్టదళ పద్మాన్ని ముగ్గును వేయాలి. అనగా 8 పద్మాలు 8 రంగులతో వీటిని వేయాలి. అలాగే ఒక 8 ప్రమిదలను ఏర్పాటు చేసి 8 రకాల నూనెలతో దీపాలను వెలిగించాలి. మొదటగా తూర్పువైపు ఉండబడిన పద్మంలో శనగలను ప్రసాదంగా ఆ పద్మదళంలో పెట్టాలి. రెండవ వాటిలో చక్కెర పొంగలి ఆహారంగా పెట్టాలి. మొదటిలో పాయసం పెట్టాలి. నాలుగులో సంపూర్ణంగా వెన్నను పెట్టాలి. అలాగనే మరొక చోట వ్యాలుకలు లవంగాలు జాపత్రి పచ్చకర్పూరము తాంబూలములు అనగా మొత్తం ఇక్కడ 8 రకాల ఔషధ నైవేద్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ అనీయును కలిపి లక్ష్మీమాత స్వరూపాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్మీమాత అష్టోత్తరం కానీ లేకుంటే లలిత సహస్రనామ పారాయణ కానీ అంటే మహాలక్ష్మి అష్టకాన్ని చెప్పుకొని ధూపదీప నైవేద్య తదనంతరము కనీసం ఒక 9 స్త్రీమాతలను లేకపోతే శుభకంకణం చేయవా పంచమం అనేటువంటి ఒక 5 స్త్రీమాతలను పిలిచి వాయనాన్ని తాంబూలాన్ని ఇచ్చి ఈ ఉండబడినటువంటి ఈ 8 మనకు అష్టదళ పద్మాల్లో ఏర్పాటు చేసుకున్న తాంబూలాలు ఉన్నాయి కనుక ఒక్కొక్క స్త్రీమాత ద్వారా మీరు ఆ వాయనంగా పొందాలి. మనం తెలంగాణ సాంప్రదాయంలో కానీ ఆంధ్ర సాంప్రదాయంలో ఇచ్చినమ్మ వాయనం అంటే పుచ్చుకుంటున్నమ్మ వాయనం అది ఎలా చెప్పుకుంటామో వచ్చిన స్త్రీమాతలకు అందరికీ మీరు బొట్టు కుంకుమ పసుపు గాజులు అవన్నీ ఇచ్చిన తర్వాత ఈ పూజ చేసినటువంటి ఈ అష్టదళ పద్మాల్లో ఉండబడిన ప్రసాదాలను వచ్చేటి వారం లక్ష్మీమాత స్వరూపంగా భావించి వారి చేత మీరు ప్రసాదాన్ని స్వీకరించి మీరు ఎప్పుడైతే ఆ తాంబూలాన్ని ప్రసాదం స్వీకరిస్తారో లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణలు మీకు కలుగుతాయి అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. అలాగనే మీ వ్యక్తిగత జాతకంలో ఆధ్యాత్మికమైన సలహాల కోసం, సూచనల కోసం ఈ కింది నెంబర్ను ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించవచ్చు, ఆధ్యాత్మిక సలహాలు స్వీకరించవచ్చు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః.
సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవతార్పణమస్తు.